అయ్యా నమస్కారం ఎమ్మెల్యే సాపు ఎమ్మెల్యే సారు నమస్కారము. మాది తిరుమలగిరి మండలం గ్రామం గుండెపూరి. మేము మాలల్లము దళిత బంధుకు నేను సంట్రింకుకు పెట్టిన సెప్టెంబర్ 29వ తారీఖు అకౌంట్లో డబ్బులు పెట్టినాయి. మేడిద సీను 25,000 రూపాయలు ఖర్చుకి ఇమ్మన్నాడు. బలికే నాగేషు వీళ్ళందరూ డబ్బులు ఇవ్వమన్నారు. ఎందుకు ఇవ్వాలి అని అడిగితే మాకు ఖర్చులు నీకు డబ్బులు ఇప్పిస్తాము సెంటరింగ్కు 7.5 లక్షలు ఇప్పిస్తాము నువ్వు మంచిగా అన్నీ చేసుకోవచ్చు అన్నారు. నాకు దసరా పండుగ సమ్మర్దయంలో నేను ఊరికి వెళ్ళాను. ఊరికి వెళితే వానలకు నా ఇల్లు గోడ కూలిపోయినా కూడా డబ్బులు కావాలంటే నా యొక్క భార్య మీద సొమ్ము కుదువబెట్టి 10,000 రూపాయలు మేడద మహేషు మేడద సీను బాలిక నాగేష్ వీళ్ళ ముగ్గురు కలిసి అడిగిర్రు. అడిగితే నేను ఇవ్వలేను అన్ని డబ్బులని ఇవ్వలేనని నేను 5,000 ఇస్తానన్న. అయితే కాదు నీకు రాదు, మేము చేస్తేనే నీకు వస్తుంది, ఇది ఎవరికి సంబంధం లేదు, మేము ప్రతి ఒక్కరు ఇస్తున్నారన్నారు. మేము 9 మందిని సెంటరింగ్ పెట్టుకున్నాము. నేను చేసేది సెంటరింగ్ పని అయ్యా. దయచేసి నేను అందరికీ ఎంఈఓ ఆఫీసులో అందరికి అధికారులందరికీ తెలియజేశాను. సర్పంచిని అడిగితే నాకు సంబంధం లేదు, నీకు నేను చెక్ ఇప్పించినా నువ్వు పని చేసుకొని బతకమని అన్నారు. అంటే సరే అన్న, నాకు డబ్బులు ఇవ్వమని కోర్సు చేసిండ్రు. 1 నెల రోజుల నుంచి కోర్సు చేస్తే నా భార్య మీద సొమ్ములు పెట్టి డబ్బులు ఇప్పించిన. డబ్బులు తీసుకొచ్చి అయితే ఉప సర్పంచి ఆయన మంచి మర్యాద గల మనిషి అని నేను మాట మనిషి అని నేను ఫోన్పే చేశాను 10,000 రూపాయలు. మరి నాకు చెక్కు ఇస్తానన్నారు, చెక్కు ఇయ్యనిస్తలేరు, చెక్కు ఇయ్యనిస్తలేరు. ఆదిలాబాద్ ఆయనకు నేను చెక్కు ఇచ్చాను, సెంటరింగ్ నాకు తయారవుతున్నది పంపిస్తానని చెప్పారు. మేడం కూడా చెప్పారు. వీళ్ళు 4 కలిసి ఊరు మీద దోసుకొని మేము డబ్బులు ఇప్పిస్తామని 20,000, 10,000, 25,000 మా మరదలకు కూడా 20,000 రూపాయలు కారు ఇప్పిస్తామని బలికే నాగేష్ తీసుకున్నాడు. మేడిద మహేషు మేడిద సీను బలికే నాగేషు ఊరు మీద దోపిడీ అవుతుందయ్యా మొత్తం. దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని పేదలను రక్షించమని ఎమ్మెల్యే సాబును 2 చేతులు ఎత్తి జోడించి మొక్కుతున్నానయ్యా. తెలంగాణ.